ఎస్పీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గంట గంటకు అధికమవుతున్న తుర్కీ సిరియాలో భూకంప మృతుల సంఖ్య 15,000 దాటిన మృతుల సంఖ్య. లోక్సభలో విపక్షాలపై సెటైర్లు వేసిన ప్రధాని రాష్ట్రపతి సైతం అగౌర పరిచయలా కొందరు మాట్లాడుతున్నారన్న మోదీ. జగనన్న భూ హక్కు భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి రామచంద్రారెడ్డి అధ్యక్షతన భేటీ. హాజరైన మంత్రులకు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు. వెలగపూడి సచివాలయం అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి డాక్టర్ తానేటి వనిత. హాజరైన హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, ఫైర్ సిఐడి డిజి సంజీవ్ కుమార్. కేజీఎఫ్ 2 రికార్డు మొదలుకొట్టిన పఠాన్ హిందీ వర్షన్ లో భారత్ లో 5 కోట్ల రూపాయలు వసూలు రాబోతున్న షారుక్ చిత్రం. దేశీయ స్టాక్ మార్కెట్లలో 2 రోజుల నష్టాలకు బ్రేక్, లాభాల్లో ముగిసిన మార్కెట్లు. తుర్కీ సిరియాలో భూకంప మృతుల సంఖ్య గంట గంటకు అధికమవుతోంది. భూకంపం దాటికి 2 దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15,000 దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది రాత్రి పగలు అని తేడా లేకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీంతో శిథిలాల కింద నుంచి పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, కాగా ఇరు దేశాల్లో భూకంప మృతులు 20,000కు పైగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా టర్కీకి భారత్ వంతుగా సహాయం అందిస్తోంది. భారత్ నుంచి టర్కీకి వెళ్లిన 3 NDRF బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతమైన నూర్దగీలో సహాయక చర్యలో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఆర్మీ మెడికల్ బృందాలు క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ విపక్షాలను టార్గెట్ చేశారు. ఆదివాసీ సమాజానికి చెందిన ద్రౌపది ముర్ముకు దేశ ప్రథమ మహిళగా గొప్ప గౌరవం దక్కిందని, దేశ అధినేతగా భారత మహిళలకు ఆమె స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని మోదీ కొనియాడారు. ప్రథమ పౌరురాలిని అగౌర పరిచేలా కొందరు నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారంటూ రాహుల్ గాంధీని కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ పరోక్ష విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగానికి హాజరు కాకుండా ఆమెను అగౌరవపరిచారని మండిపడ్డారు. వారి స్వభావమే అంతా అన్న ప్రధాని వారిలోని విద్వేషం బయటపడిందని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదులు విధ్వంసాన్ని సృష్టించారని, ఎక్కడ చూసినా హింస కనిపించిందని మోదీ అన్నారు. యూపీఏ హయాంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో జరిగిన అవినీతి వల్ల దేశ ప్రతిష్ట మసగపారిందని చెప్పారు. ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ సంక్షోభంగా మార్చివేసిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మన దేశం 1 దశాబ్ద కాలాన్ని కోల్పోయిందని విమర్శించారు. ఆదరణీయ తెజీ, హమారీ సర్కార్ కుచ్ బాతో కే లియే ప్రతిబద్ధ హై. समाज के वंचित वर्ग को वरीयता, उस संकल्प को लेकर के हम जी रहे हैं, उस संकल्प को लेकर के चल रहे हैं. दशकों तक दलित, पिछड़े, आदिवासी जिस हालत में उनको छोड़ दिया गया था, वो सुधार नहीं आया जो संविधान निर्माताओं ने सोचा था, जो संविधान निर्माताओं ने निर्दिष्ट किया था. 2014 के बाद गरीब कल्याण योजनाओं का सर्वाधिक लाभ मेरे इन्हीं परिवारों को मिला है. दलित, पिछड़ों, आदिवासी की बस्तियों में पहली बार, मानिए थे कि पहली बार बिजली पहुंची है,
मीलों तक पानी के लिए जाना पड़ता था, पहली बार नल से जल पहुंच रहा है, इन परिवारों में पहुंच रहा है। माननीय अध्यक्ष जी, अनेक परिवार, कोटि कोटि परिवार पहली बार पक्के घर में आज जा पाए हैं, वहां रह पाए हैं। आदरणीय अध्यक्ष जी, जो बस्तियां आपने छोड़ दी थी आपके लिए चुनाव के समय ही जिसकी याद आती थी, आज सड़क हो, बिजली हो, पानी हो, इतना ही नहीं 4G कनेक्टिविटी भी वहां पहुंच रही है। आदरणीय अध्यक्ष जी, पूरा देश गौरव कर रहा है, आज एक आदिवासी राष्ट्रपति के रूप में जब देखते हैं, पूरा देश गौरवगान कर रहा है। आज देश में आदि जाति समूह के नर नारी जिन्होंने मातृभूमि के लिए जीवन तर्पण कर दिए, आजादी के जंग का नेतृत्व किया, उनका पुण्य स्मरण आज हो रहा है और हमारे आदिवासियों का गौरव दिवस मनाया जा रहा है। और हमें गर्व है कैसी महान हमारे आदिवासी परंपरा के प्रतिनिधि के रूप में एक महिला देश का नेतृत्व कर रही है, राष्ट्रपति के रूप में काम कर रही है, हमने उनका हक दिया है। सचिवालय मूडो ब्लाक बुधवार जगन भू हक भूरक्षा पधकं पर एर्पट्ट कैबिनेट सब कमिटी मंत्री श्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी अध्यक्षत भेटी सब कमिटी सभ्युगा मंत्री श्री बोत्स सत्यनारायण श्री धर्मान प्रसाद राव तो कल जगन भूरक्षा भू हक पधकं प्रगति पै समीक्षार मंत्री मालात देश में समग्र सर्वे प्रक्रिया जरूरत राष्ट्र मन राष्ट्रमे मुंदंजन की सर्वे प्रक्रिया पूर्ति कावाल आदेश जगन भू हक भूरक्ष कार्यक्रम में भाग में 2023 डिसेंबर नाटे राष्ट्र में मोत्तम 17461 ग्रामालों समग्र सर्वे पूर्ति चेयालने लक्ष्य तो अधिकारलु पनी चेयालने कोरारु। ब्रिटिश पालन तर्वात राष्ट्र अंता कूडा ओकेसारी निर्दिष्टमैन विधानंतो जरुगुतुन्न ई सर्वेलो एटुवंटि आलसत्वं सहिंचेदि लेदनि अन्नारु। सीएम वैएस जगन अत्यंत प्रतिष्ठात्मकंगा ई सर्वे कार्यक्रमानिकि श्रीकारं चुट्टारनि अन्नारु। ఇప్పటివరకు దాదాపు 2000 గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసి శాశ్వత భూ హక్కు పత్రాలను కూడా ప్రభుత్వం జారీ చేస్తుందని అన్నారు। వెలగపూడి సచివాలయం అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమావేశమయ్యారు। ఈ సమావేశంలో హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్, ఫైర్ సిఐడి డిజి సంజయ్ కుమార్, ఫైర్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్లు శ్రీనివాసులు, ఉదయ్ కుమార్, జ్ఞానసుందరం, రీజనల్ ఫైర్ సర్వీస్ అధికారులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ ఫైర్ డిపార్ట్మెంట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆటోమేటెడ్ గవర్నెన్స్ అండ్ ఎన్ఓసీ ఇంటిగ్రేషన్ యాప్ను రూపొందించారు। ఈ నేపథ్యంలో అగ్ని యాప్ను హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించారు। ఈ అగ్ని యాప్ ద్వారా హాస్పిటల్, కార్పొరేట్ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లకు ఎన్ఓసీలను సులభంగా పొందవచ్చని ఫైర్ ఉన్నతాధికారులు తెలిపారు। ఎన్ఓసీ కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంట్లో నుండే ఆన్లైన్ ద్వారా అప్లై చేసి సులువుగా పొందవచ్చని అన్నారు। ఈ అగ్ని యాప్ను త్వరలో ఇండస్ట్రీస్, హెల్త్, ఎడ్యుకేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు కూడా అనుసంధానం చేసి సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఫైర్ డిజి సంజయ్ పేర్కొన్నారు।
జాతీయ టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టేట్ కాల్ ఆదేశాల మేరకు గోనగండ్ల మండలంలోని పెదమరివీడు గ్రామం యందు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో మొదటగా గ్రామంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీడీపీ జెండా ఆవిష్కరణ గావించి టీడీపీ వ్యవస్థాపకులు కీర్తి శేషులు ఎన్టీఆర్ మాజీ మంత్రి వర్యులు కీర్తి శేషులు బీవీ మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి సభను ఉద్దేశించి ప్రసంగించి గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి అధికార వైసీపీ పార్టీ హయాంలో గ్రామంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుని కుటుంబంలో నిరుద్యోగ సమస్య అడ్డకులు నిత్యావసర ధరలు మద్యపానం కుంటుపడిన అభివృద్ధి ఇసుక మాఫియా త్రాగునీటి సమస్య అవినీతి మహిళల భద్రత కరెంటు సమస్య రోడ్ల సమస్య నిధుల దుర్వినియోగం గిట్టుబాటు ధరలు నిలకడలేని పాలన రాజధాని రాజకీయాలు వంటి ఏ రకమైన సమస్య ఉందో అడిగి తెలుసుకుని 9261292612 ఫోన్ నెంబర్కు వారి మొబైల్ నుండి మిస్డ్ కాల్ ఇప్పిస్తున్న అమిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి. మరి ఒక్కరికైనా సహాయం చేస్తున్నారా? అన్ని ధరలు పెంచేశారు, ఎరువుల ధరలు పెంచేశారు, ఇష్టం వచ్చినట్టు రైతుల తీక మీద కత్తి పెట్టి అప్పులు తెచ్చి డబ్బులు తెచ్చి వడ్డీలకు వడ్డీలు కట్టి పంట నష్టపోతే పడాల్సిన సమయంలో వానబడదు, పడకూడని సమయంలో వానబడి అతి కష్టం మీద పంట పండించుకుంటే రైతుకు మద్దతు ధర దొరకపోతే ఈరోజు పొద్దున్నే చూసే కళ్ళకి నీళ్ళు వచ్చాయి. మార్కెట్ యార్డ్ ఎల్లగడూరు మార్కెట్ యార్డ్లో టమాటాలు మొత్తం రోడ్ల మీద పోశారు రైతులు, కనీసం ధర రావడం లేదు, ఆటో ఖర్చులు కూడా రావడం లేదని చెప్పి రైతులు బాధపడుతూ ఉంటే ఎవరైనా పలకరించారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, మీరందరూ టీవీలు చూస్తుంటారు, ఏం చెప్తాడు? బట్టలు నొక్కుతున్నాడంటే మనందరి అకౌంట్లో డబ్బులు పెడుతున్నాయంట, మన ఇంట్లో డబ్బులేంట, మీ ఇంట్లో డబ్బులేంట, నువ్వు నొక్కుతున్నది బటన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మా రైతుల పీకను నొక్కుతున్నావని చెబుతున్నా ఇక్కడ పెద్దమని వీడి నుంచి. మీరు నొక్కుతున్నది మీరు బటన్ కాదు. ఇక్కడున్న మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా, ఈ నల్లబొండ చెరువు 13 కోట్ల రూపాయలతో చివరిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో చివరిగా పెద్దమరి వీడుకు శాంక్షన్ చేసుకొని వచ్చి ఆ జీవోతో పాటు మీకు చూపించి ఆ రోజు ఓట్లు అడిగా. నేను ఎందుకు అడిగానంటే ఆ రోజు ముఖ్యంగా తిరుపతి రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేపట్టిన 42వ రోజు మహాపాదయాత్రకు తిరుపతి రూరల్ పేరూరు గ్రామ పంచాయతీలో మహాపాదయాత్ర సర్పంచ్ దామినేటి కేశవులు, ఉప సర్పంచ్ పొట్టిరెడ్డి గారి పరంధామరెడ్డి, ఎంపీటీసీ మూలం చంద్రమోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు జానకిరామరెడ్డి, చెంచు మోహన్, మచల హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఘన సన్మానం, అడుగడుగున మహిళల కర్పూర హారతులతో స్వాగతం, మేమున్నామంటూ మోహిత్ కు మద్దతు పలికిన మండల పార్టీ అధ్యక్షులు పార్లపల్లి దామోదర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, మండల వైసీపీ సీనియర్ నాయకులు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాయుడు బజార్లో గల ఓ హార్డ్వేర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు, దీంతో చుట్టుపక్కల షాపులు వారు నివాసాలు ఉండే ప్రజలు భయాందోళనలకు గురైనట్టు తెలుస్తోంది. లైట్గా వేడి ఇక్కడ దాకా వస్తుంది స్వామి. ఫ్రెండ్
అంత కాలిపోయిన తర్వాత ఛార్జ్ చేస్తారు దీన్ని వాస్తవమే శంకర. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో 9 ఫిబ్రవరి 2023 సాయిబాబా మందిరం నుంచి నెమలి సాయిబాబా మందిర్ వరకు పాదయాత్రగా పలు గ్రామాల నుంచి మరియు మద్నూరు ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో భక్త శ్రద్ధలతో ఈ పాదయాత్రలో పెద్ద చిన్న అనే తేడా లేకుండా భక్తి మార్గంలో సాయిబాబాని స్మరించుకుంటూ వెళతారు. మేనూర్, డోంగ్లీ, అలాగే కుర్లా, బీర్కూర్, మీర్జాపూర్, నాచ్పల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర ఇంచుమించు 40 నుంచి 42 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బోషివార్ ప్రకాష్, కమిటీ సభ్యులు సురేష్ జాగల్వార్, గ్రామ సర్పంచ్ దారస్వార్ సూర్యకాంత్, ఉప సర్పంచ్ బోయిన్వార్ విఠల్, సిహెచ్ హన్మన్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడి మండల కేంద్రానికి చెందిన చిన్నగళ్లు మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. గురువారం మిరుదొడి గ్రామ ఎంపీటీసీ 1 సుతారి నర్సింహులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వెంటనే తక్షణ సాయంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ 1 సుతారి నర్సింహులు మాట్లాడుతూ ఇటీవల మృతి చెందిన చిన్నగళ్ల మల్లయ్య ఎస్సీ మాదిగ అనారోగ్యంతో మృతి చెందడం జరిగిందని తెలుసుకుని మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, అలాగే మృతుడికి భార్య కళావతి, ఓ కుమార్తె కలరని, వారి కుటుంబం నిరుపేద కుటుంబం, వారికి ఎలాంటి వ్యవసాయ భూమి లేదని, ఉన్న కొద్దిపాటికి సంబంధించి ఏమైనా సంబంధిత పత్రాలు అవసరం ఉంటే ఏఈఓని కలిసి రైతు బీమా ఏమైనా వచ్చేట్టు ఉంటే ప్రయత్నం చేస్తామని, ఉండడానికి పక్కా ఇల్లు కూడా లేదని, వారి కుటుంబానికి కూతురికి చదువు విషయంలో సహాయ సహకారాలు అందించడానికి, అలాగే ప్రభుత్వం తరఫున వీరికి వర్తించే ఏమైనా స్కీములు ఉంటే వర్తింపచేయాలని ప్రభుత్వ అధికారులను కోరుతామని, అలాగే మిరుదొడ్డి తహసీల్దారును కలిసి గ్రామంలో పరంపు భూమిని చూపించి గ్రామంలోని ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు అమలయ్యేలా అందులో మొదటగా మృతుడి కుటుంబానికి వచ్చేటట్లు తన వంతు ప్రయత్నం చేస్తానని, ఈ సందర్భంగా ఇళ్లు లేని నిరుపేద కుటుంబాల విషయంలో తహసీల్దార్ను కలిసి పరంబూకు స్థలాన్ని చూపించాలని అడుగుతానని, అలాగే మృతుడి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ధర్మారం బాబు, గ్రామ ఉప సర్పంచ్ ముక్కపల్లి కనకయ్య, మస్కట్ రాజయ్య, మల్లయ్య, అస్కస్వామి, మహేష్, మృతుడి కుల పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. క్రితం మన చిన్నగల్ల మల్లయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది అనారోగ్యంతో. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకు ఉందామంటే ఇల్లు లేదు, కనీసం ఆ జాగా ఉంది. ఆ ఏఈఓ గారు గట్టిగా పట్టించుకొని వాళ్ళకు ఏదైనా స్కీము 5 లక్షల స్కీమ్ ఉంటే, అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సెడీ చేసి వాళ్ళకు 5 లక్షల స్కీము ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఆఫీసర్లు మాకు పరంపకు జాగా చూపిస్తలేరు. రేపు తక్షణమే రేపు ఎంఆర్ఓ గారికి మాట్లాడతా, మాకు జాగ చూపించైతే డబుల్ బెడ్రూమ్ కట్టించి అందులో ఫస్ట్ పేరు వీళ్ళదే పెడతాము, మిగతా ఏమైనా సహాయాలు ఉంటే వీళ్ళకి నేను చదువుకు కానీ ఇంకా మిగతా ఏదన్నా అవసరాలు ఉంటే నాకు కలవమని చెప్పిన నేను వాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ నేను వాళ్ళకు సిద్ధంగా ఉంటా.
ఏ సహాయమైన చేద్దాం వాళ్ళకి వాళ్ళకు కొద్దిగా మెరుగయ్యే విధంగా ఎందుకంటే తను చనిపోయాడు కాబట్టి మల్లయ్య అనే వ్యక్తి సుమారు 40 సంవత్సరాలు ఉంటాడంట చనిపోయింది కాబట్టి ఆ కుటుంబం రోడ్ బారిన పడి చాలా కష్టాల్లో ఉన్నారు మిగతా ఇంకా ఎవరైనా ఉంటే మారాంటి వాళ్ళు ఆదుకొని వాళ్ళు తగిన సహాయం కూడా చేస్తే వాళ్ళు ధన్యులైతారని అదేవిధంగా మిగతా మా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా తోటి వాళ్ళు వీళ్ళు కూడా పక్కకుండి బాగా కష్టపడి వాళ్ళకి సహాయం చేస్తున్నారు చాలా సంతోషమైన విషయం ఇది మన శనగల్ల మల్లయ్య కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించిందని విద్యకు విలువ లేకుండా చేసిందని ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి అన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన కార్యక్రమంలో మణికంఠారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్ప విద్యార్థులకు యువకులకు ఈ బడ్జెట్ ద్వారా ఏమీ ప్రయోజనం లేదని ఆయన అన్నారు. డిమాండ్ చేసినా కూడా నిన్న ప్రవేశపెట్టిన కేవలం 5% నిధులు కేటాయించకుండా విద్యారంగం పట్ల మోడీ ప్రభుత్వం కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారా? విద్యను కాషాయకరణ విద్యను ప్రైవేటీకరణ చేసే విధంగా మోడీ ప్రభుత్వం కుట్ర ఇస్తూ ఉన్నది. ఇలా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులకు పేద మధ్యతరగతి ప్రజలకు ఇలా బడ్జెట్ను అందరంత దూరాన ఉంచి ఇలా మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల యొక్క అంబానీ ఆదాని క్షేత్రంలో పెట్టేటువంటి కుట్ర ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలో ఉన్నటువంటి విద్యా సంస్థల్ని ఏ ఒక్కటి కూడా కేటాయించకుండా పెద్దదోర్నాల మండలంలోని వైచర్లోపల్లి బీట్లోని కొర్రపోలు గ్రామం సమీపంలో మిరపతోటలో ఇద్దరు వ్యక్తులు ఉచ్చివేసి కనుతిని చంపి మాంసాన్ని వండుకొని తింటూ ఉండగా ఫారెస్ట్ అధికారులు సమాచారం రావడంతో ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించగా కడుత మాంసం వంట చేయగా మిగతా మాంసాన్ని మోరు బొక్కలో పడేశారు. పొలంలోని ఇద్దరిని అరెస్ట్ చేశారు. కొర్రపోలు రేంజ్ ఆఫీసర్ ప్రసన్న జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం నల్లగుంట గ్రామానికి చెందిన ఆర్తి వెంకటేశం, బైరబోయిన ఆంజనేయులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కోర్టులో హాజరుపరిచారు. ఫారెస్ట్ అధికారి ప్రసన్న జ్యోతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మరియు ఫారెస్ట్ గార్డ్ పాల్గొన్నారు. కూర వండుకొని తింటున్నారని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెంటనే డిఆర్ పెద్ద మంత్రి నాన్నగారికి ఇన్ఫామ్ చేయగా వారు వెళ్ళి అక్కడ చూశారు. అక్కడ ఆర్తి వెంకటేశం, బైరబోయిన ఆంజనేయులు అనే వ్యక్తులు కణితిని ఉచ్చుతో చంపి మాంసాన్ని కోసి తెచ్చుకొని కొద్దిగా కూర వండుకున్నారు. కొద్దిగా వాళ్ళ పొలంలో దాచిపెట్టుకున్నారు. తర్వాత మా స్టాఫ్ వెళ్ళేటప్పటికి వాళ్ళు భయపడి ఆ మాంసాన్ని దాన్ని చర్మాన్ని ఆ పక్కనే ఉన్న ఓపెన్ బోర్ హోల్లో వేసేశారు. అది మన స్టాఫ్ చూపించడం జరిగింది. అక్కడ స్మెల్ వస్తూ ఉంది. ఆ బోర్ హోల్ మీద రక్త పాకలు కూడా ఉన్నాయి. వాళ్ళని నిన్న అదుపులోకి తీసుకుని రాత్రి అరెస్ట్ చేసి ఇప్పుడు మార్కాపురం కోర్టుకి తరలిస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం క్రికెట్ గ్రౌండ్లో ఈ నెల 11వ తేదీన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ లోగోను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆవిష్కరించారు. ఎల్లప్పుడూ ప్రజాసేవలో నిమగ్నమయ్యే జర్నలిస్టులు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు. నేను గెలిచేది వీరందరూ గెలిచి గెలిస్తే వీరందరూ ఓడిపోతే సగ్గి ఓడిపోతే వీరందరూ ఓడిపోయినట్టు ఇక సమస్య లేదన్నా. షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు కురిపిస్తోంది. విడుదలైన 2 వారాలు అవుతున్నా ఈ చిత్రం అదే జోరుతో దూసుకుపోతోంది. అన్ని భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 800 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టింది.
తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ సాధించిన హిందీ చిత్రంగా నిలిచిన పఠాన్ భారత బాక్స్ ఆఫీస్ వద్దనే 500 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాంతో స్వదేశంలో హిందీ వర్షన్ ద్వారా 500 కోట్ల రూపాయలు సాధించిన చిత్రంగా కేజీఎఫ్ సినిమా రికార్డు బద్దలు కొట్టింది. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పడుకునే కథానాయికగా నటించింది. జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా మెప్పించారు. ఇదే జోరు కొనసాగిస్తే ఈ చిత్రం మరికొన్ని రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో 2 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కీలక రేట్లను ఆర్బీఐ పెంచడం, అదానీ ఎంటర్ప్రైజెస్ ఎయిర్లైన్స్ షేర్లను కొనుగోలు మద్దతు లభించడం మార్కెట్లో జోష్ నింపింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 378 పాయింట్ల లాభపడి 60664 చేరుకుంది. నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 17872 ఎగబాకింది. ఐటీ, హెల్త్ కేర్, టెక్, మెటల్, కన్స్యూమర్, డ్యూరబుల్స్ సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. బీఎస్సీ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, ఇన్ఫోసిస్, విప్రో. టాప్ లూజర్స్ ఎల్ఎన్టీ, భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్గా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంట గంటకు అధికమవుతున్న తుర్కీ సిరియాలో భూకంప మృతుల సంఖ్య 15,000 దాటిన మృతుల సంఖ్య. లోక్సభలో విపక్షాలపై సెటైర్లు వేసిన ప్రధాని రాష్ట్రపతి శాఖ మాగవర పరిచయలా కొందరు మాట్లాడుతున్నారన్న మోదీ. జగనన్న భూ హక్కు భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి రామచంద్రారెడ్డి అధ్యక్షతన భేటీ. హాజరైన మంత్రులకు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు. వెలగపూడి సచివాలయం అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి డాక్టర్ తానేటి వనిత. హాజరైన హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, ఫైర్ సిఐడి డీజీ సంజీవ్ కుమార్. కేజీఎఫ్ 2 రికార్డు మొదలుకొట్టిన పఠాన్ హిందీ వర్షన్ లో భారత్ లో 5 కోట్ల రూపాయలు వసూలు రాబోతున్న షారుఖ్ చిత్రం. దేశీయ స్టాక్ మార్కెట్లలో 2 రోజుల నష్టాలకు బ్రేక్, లాభాల్లో ముగిసిన మార్కెట్. ఇవి ఇప్పటివరకు నా బెల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 6 న్యూస్.